సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా తరచుగా ఎదురవుతున్నటువంటి ఆటంకాలు తగ్గుముఖం పడతాయి. అనుకున్న విధి విధానంగా మంచి పురోగతిని సాధించగలుగుతారు. అయిన వాళ్ల సహాయ సహకారాలు, నూతన మిత్రుల పరిచయాలు అనుకూలంగా పరిణమిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలకి, వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలకి అనుకూలంగా మారతాయి. ఇంట్లో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్ల నిమిత్తం ధనం ఖర్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని రోజులు వాళ్లకు ఉపచర్యలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆహార సంబంధిత విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. తరచుగా ఇండైజెషన్ జరిగి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో, శరీర రక్షణ విషయంలో ఖచ్చితమైనటువంటి నియమాలను పాటించండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. తరచుగా విషయాలు, వ్యవహారాలు పోస్ట్ పోన్ అయ్యే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రోజున రావాలి, ఈ పని ఈ సమయానికల్లా పూర్తవుతుందంటే ఆ రోజు వెళ్ళలేము, ఆ రోజు పని కాదు, ఆ మరుసటి రోజు కూడా పని డ్రాగ్ అయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా, వృధాగా పోయే విధంగా పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ఉండాలన్న ఆలోచనలు ముడిపడతాయి. వివాహ ప్రయత్నాలలో స్వల్పమైన మార్పులు చేయగలిగితే మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే తమ ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యమైనదిగా మీరు భావించగలిగితే బాగుంటుంది. ఉద్యోగం చేయాలి, ఆర్థిక సమస్యలున్నాయి, ఇంట్లో వాళ్లతో సమస్యలున్నాయి, కాబట్టి మనకున్న ఆలోచనలతో రకరకాలైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి అన్న ఈ రకమైనటువంటి ఆలోచనలకు కావచ్చు, ఈ వ్యవహారాలకు కావచ్చు అడ్డుకట్ట వేసి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీ ఆరోగ్యము, మీ బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. జరిగేది ఎలాగో జరగక మానదు కదా. మీరు అడ్డం నిలబడ్డా జరుగుతుంది, మీరు పక్కకే ఉన్నా కూడా జరుగుతుంది. ఇతరుల విషయాలలో మాత్రం ఖచ్చితంగా జోక్యం చేసుకోవద్దు. మీకు అక్కర్లేనటువంటి అంశాలకి 4 అడుగులు దూరంలో ఉండండి. వీళ్ళు అయిన వాళ్లే కావచ్చు, మరీ ప్రత్యేకించి రక్త సంబంధికులే మిమ్మల్ని రమ్మనమని, మీ సలహాలు ఇవ్వమని అడిగినా కూడా చేత కావట్లేదని చేతులు దులుపుకోండి. అంతటితో స్వస్తి. అక్కర్లేనటువంటి అంశాలకి దూరంగా ఉండండి. అభయహస్తం ఎట్టి పరిస్థితిలో ఇవ్వవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి. వాహనం తరచుగా రిపేర్లు రావటము, ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని 6 ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర తరచూ దీపారాధన జరిపించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. చేతికి సౌర కంకణాన్ని ధరించండి.